ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు తమ్ముడు, ఏమైంది? ఏమైందని చెప్పాలక్క, నా పరువు మొత్తం తీసేసిందే. నేను వాళ్ళకిచ్చిన మాటను నిలబెట్టలేకపోయింది. నన్ను ప్రతికున్న శవాన్ని చేసి నాన్నా, మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు నాన్నా. నార్మాయ్, ఎన్నాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మడం నేను చేసిన తప్పు. అసలు ఏం జరిగింది తమ్ముడు? రూపకి పెళ్లి బట్టలు ఎందుకున్నాయి? ఆ దరిద్రం గురించి నా నోటితో నేను చెప్పలేనక్క. ఏ విషయం గురించైనా చెప్తేనే కదమ్మా తెలిసేది. రాజు పెళ్లి బట్టలు ఎందుకున్నాడని ఎంత ఆలోచించినా నా బుర్రకేం తట్టట్లేదు. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆఫీస్లో రాజు ఆ రూపని పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య. శ్వేత, అది పెళ్ళే కాదు. మండపంలో పెళ్లి బట్టల్లో పెళ్లి పెట్టల మీద రాజుగారితో నువ్వు కూర్చున్నా. పంతులు వేదమంత్రాలు చదువుతున్నారు. ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. పూలదండలు కూడా మార్చుకున్నారు. ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మొత్తం కవరేజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఆర్భాటం సరిపోదన్నట్టు ఎక్కడి నుంచో ఫారినర్స్ కూడా ఇన్వైట్ చేశారు. దీన్ని పెళ్లి కాదు అని ఏ ఒక్కరి చేతనైనా చెప్పించగలరా అత్తయ్య? ఒరే నాయన, శ్వేత చెప్తుంది నిజమేనా? నిజమనే కదా చెల్లెమ్మ, శ్వేత చెప్తుంది. ఇదంతా మా కళ్ళారా మేము చూసాం. ఇంత జరిగినా శ్వేత మీ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. సిగ్గులేం జనములు, రాజు రూపలకు ముందే పెళ్లి జరిగిందని తెలుసు. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారో తెలియదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది వీళ్ళు చూశారు. అయినా రాజునే పెళ్లి చేసుకోవాలనుకోవటాన్ని ఏటనుకోవాలా? ఎంతకి తెగించావు రూపా? నా తమ్ముడు నీకేం తక్కువ చేశాడు? పరువు కావాలా ప్రాణం కావాలా అని అడిగితే పరువే కావాలి అనుకునే నా తమ్ముడి పరువు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉన్నావు. మొన్నటికి మొన్న తప్ప తాగి ఇంటికొచ్చా, అది కూడా ఎవడైతే మన ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టడానికి అర్హుడు కాడో వాణ్ణే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టావు. మా అందరి తలలు తీసేసినట్టయిపోయింది తెలుసా? శ్వేత, ఆఫీసులో జరిగింది ఒక ఈవెంట్. ఫారిన్ లో జరగబోయే ఒక హిందూ సాంప్రదాయపు పెళ్లి ఎలా జరిగితే బాగుంటుందో అని ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశాం. అదా గౌతమ్ గారికి కూడా తెలుసు. మీకెందుకు ఇలా రాంగ్గా చెప్పాడో నాకే అర్థం కావడం లేదు.
అలాంటి దుర్మార్గుడు ఇంతకంటే గొప్పగా ఏటి ఆలోచిస్తాడులేరా అయ్యా. సరే, నువ్వు చెప్పినట్టుగానే అది యాడ్కి సంబంధించిన షూటింగ్ అనుకుందాం. అందులో పెళ్లి కొడుక వాడే ఎందుకు కూర్చోవాలి? వాడి ప్లేస్ లో ఇంకెవడైనా కూర్చున్నా నేను ఇంతగా బాధపడేవాడిని కాదు. పోనీ నీకు వాడే పెళ్లి కొడుకు అని తెలిసినప్పుడు నువ్వు నేను చెయ్యను అని చెప్పుండాల్సింది కదా. రేణుక చేసుండేది కదా, నువ్వెందుకు చేసావు రూపా? ఆ ప్లేస్ లో చేయాల్సింది మేం కాదు శ్వేత, వేరే మోడల్స్. కానీ సమయానికి వాళ్ళు రాకపోతే ఈవెంట్ ఎక్కడ ఆగిపోతుందోనని అలా చేయాల్సి వచ్చింది. నానా, అయినా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను నాన్నా. అది నా వృత్తిలో ఒక భాగం మాత్రమే నాన్నా. ప్లీజ్ నాన్నా, నన్ను ముట్టుకోకు. నేను తప్పు చేయలేదు నాన్నా. పోనీ మీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పండి నాన్నా. నా కొడుకుని నా నుంచి దూరం చేశావు. ఆ దేవుడు నిన్ను మీ నాన్నని దూరం చేస్తున్నాడు. దీన్నే కర్మ అంటారేమో. అదేదో ఈవెంట్ అని అంటున్నాడు కదమ్మా. అది ఏదైనా సరే అత్తయ్య, రాజు పక్కన ఇంకొక అమ్మాయిని నేను అస్సలు ఊహించుకోలేను. ఆ రూపనైతే అస్సలు ఊహించుకోలేను. బేబీ, జరిగిపోయింది పక్కన పెట్టు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అత్తయ్య, పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అలాగే చేద్దాం శ్వేత. మొన్న లగ్న పత్రికలు రాసుకుంటుంటే అనుకోకుండా కాలిపోయాయి కదా, అందుకే ఆగిపోయాం. అందులో ఏముంది చెల్లెమ్మ, శాంతి పూజ జరిపిస్తే సరిపోతుంది. అయితే మంచి రోజు చూసుకుని శాంతి పూజ చేయిద్దాం అన్నయ్య. మంచి రోజు కాదత్తయ్య, రేపే జరగాలి. నాకు కొంచెం టైం కావాలి. రేపే శాంతి పూజ చేయిద్దాం, లగ్న పత్రిక రాయిద్దాం. సరేనా అన్నయ్య? అమ్మా, నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నాను కదా. చూడరా నాయన, మనం ఏ తప్పు చేసినా సర్దుకుని మన సంబంధమే కోరుకుంటున్న శ్వేత వాళ్ళని దూరం చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఉండరు. డాడీ, రేపు శాంతి పూజ జరిపించి ఆ తరువాత శుభలేఖలు రాసుకుంటాం. దీనికి మీరొక పని చేయాలి. చెప్పమ్మా. రేపు శాంతి పూజకి సూర్యప్రతాప్ గారు, ఆ రూప కూడా రావాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.